బౌద్ధులు ఎలా రాళ్ళేశారు, జైనులు ఎలా రాళ్ళేశారు, మిగతా వాళ్ళు ఎలా రాళ్ళేశారు ఈ వేదాంతం మీద అనేది తెలియలేదనుకో, ఈ జ్ఞానం మీద మనకు మమకారం, ఆ అనుభవం, దాని యొక్క గొప్ప యుక్తులు, ఆ పూర్వీకులు ఈ జ్ఞానం వల్ల మోక్షం అనేది ఏ రకంగా ప్రతిపాదించారనేది ఇంతమంది వాదులతో వాళ్ళు దానిని ఆ వాదాన్ని స్వీకరించి వాళ్ళతో చర్చించి వాళ్ళు కూడా జ్ఞానాన్ని ఒప్పుకునే స్థాయికి తీసుకొచ్చి ఇంతలాగా వాళ్ళు జ్ఞానం చేతనే ముక్తి అని వాళ్ళు తెలియచేయడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారో తెలుస్తుంది. దానివల్ల ఆ జ్ఞానం మీద మనకి నిష్ట కుదురుతుంది, ఆ జ్ఞానం మీద నిలకడ కుదురుతుంది. అయితే కొండ లేకపోతే వెంటుక అయిపోతుంది, లేకపోతే జ్ఞానం కలిగిందా లేదు, లేకపోతే సంజ్ఞానం ఉందా, అయితే ఏదో లోకానికి పోతాం, ఏదో మంచి వస్తుంది, ఈ తప్పుడు ఆలోచనకు వస్తాం. జ్ఞానం కలిగిందా, జ్ఞానం కలిగిందా, అది లేకపోతే ఇది అని ఆలోచన ఉండదు. జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞాన సమకాలంలో వాడు ముక్తుడైపోతాడు, వాడికి ఇంకా కర్మ అపేక్ష ఉండదు, వాడికి కర్తవ్యం ఉండదు, అది వేదాంతం. దాన్ని పెట్టుకుని కర్మనే చదివేస్తున్నారే కర్మిష్ఠుల యొక్క ఏడుపుతో చెప్తున్నారు. అందులో చాలా ఇంపార్టెంట్ శృతులు స్మృతులు ఎందు జ్ఞానమిది వాక్యం దొరకదు అనేది హెడ్డింగ్. స్యాత్ ప్రమాణాసంభవో భవత్పరాధా భవదపరాధాత్ ఇతి చేత్ తత్ నా యతః ప్రమాణము లేదు అని కదా మీరు అంటున్నారు. ప్రమాణము లేదనే సంశయము మీ దోషము చేతనే అయ్యింది అని అంటే తత్ నా అంటే ఒకవేళ నువ్వు అంటావేమో ఓ సిద్ధాంతి జ్ఞానవాది, నువ్వు ప్రమాణం లేదు ప్రమాణం లేదు ప్రమాణం లేదు వేదాంతం ఆత్మజ్ఞానం ప్రమాణం ఎక్కడుంది కదా ఎంతవరకు అన్నాడు. ఆత్మజ్ఞానంకే ప్రమాణం లేదు, శృతుల ప్రమాణం లేదు, స్మృతుల ప్రమాణం లేదు, ఏ ప్రమాణం లేదని ఏదైతే నువ్వు అంటున్నావు ఆ ప్రమాణం లేదనే దాన్ని నువ్వు చెప్తున్నావు, అది సంశయము నీ వల్లే వచ్చింది ఆ సంశయం. ప్రమాణం లేకపోవడం ఏంటి అని జ్ఞానవాది నన్ను ఎదిరించవచ్చు అనమాట ఇక్కడ అర్థం. నువ్వు ఎదిరించవచ్చు తత్నా, అది సరికాదు ఆ ఎదిరించడం. వాడు చెప్పుకుంటాడు అనమాట, అది ఒక్కొక్కరికి చూశాడు అని అని ఉంటాడు ఆ టైంకి, అది పూర్వపక్షి కర్మవాది చూశాడు. ఏంటి అలా చూస్తావు, ప్రమాణం ఎందుకుండో అని అనుకుంటున్నావేమో, ఆ సమస్య అక్కర్లేదు తత్నా, ప్రమాణం లేవు యతహ ఎందుకంటే అని అర్థం. ఎందుకంటే చెప్తున్నాడు యత్నతో వీక్ష్యమానోపి విధిం జ్ఞానస్య న క్వచిత్ శృతౌ స్మృతౌ పశ్యామి విశ్వాసో నాణ్యతోస్తినః. శృతియందు గాని స్మృతియందు గాని ఎలాంటి ప్రయత్నం పెట్టి చూసినా, ఏ పెద్ద భూతద్దాలు పెట్టుకొని కళ్ళు పెట్టుకుని చూసిన, ఆ కళ్ళతో చూసిన, ఎన్ని రకాలుగా అక్షరాలన్నీ వెతుకుతున్నా, ఎన్ని గ్రంథాలు చూస్తున్నా, శృతుల్లో కానీ స్మృతుల్లో కానీ ఎటువంటి ప్రయత్నంతో చూసినా కూడా జ్ఞానవిధి నాకు ఎక్కడా కనిపించలేదురా అంటున్నాడు. జ్ఞానవిధి కనిపించలేదు, కర్మవిధి కనిపించింది, కర్మ చేయని విధి కనిపించింది, జ్ఞానం తెలుసుకోని విధి ఎక్కడ కనిపించలేదు అంటున్నాడు. అది ఎత్తనతో వీక్షమానోపి, వీక్షమానపు అంటే పెద్ద గుడ్లు పెట్టిలా కళ్ళద్దాలు చూస్తున్నా, ఎన్ని గ్రంథాలు వెతికినా, ఎత్తనతో ప్రయత్నంతో ఎంత వీక్షణ చేసినా కూడా ఆ విధి జ్ఞానస్యకు నకచిత్ నచిత్ ఎక్కడ కూడా విధి జ్ఞానం కనిపించలేదు. శృతో స్మృతో పశ్యాను, ఏ శృతిని అందు కానీ స్మృతుల్లో కానీ ఎక్కడ కనిపించలేదు, ఏ ఇలా నాకు కనిపించలేదు. విశ్వాసో నాణ్యతోస్తిన, మనకు మరొక దాని ఎందుకు విశ్వాసం లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు, నాకు శృతులు స్మృతులు తప్ప ఇంకో దాని మీద విశ్వాసం లేదు అంటున్నాడు బట. వేదాలు స్మృతులే కదా ప్రమాణం, శృతి స్మృతి పురాణ అంటే మీ శంకరాచార్యుల్ని, శృతులు స్మృతులు ఎక్కడుందిరా, లేదు కదా, ఆయన కూడా శృతి స్మృతులు ఒప్పుకున్నారు మీరు అంటున్నారు కదా అని అర్థం మాట ఇక్కడ. అందువల్ల శృతి ఎందు కాని స్మృతి ఎందు కాని ప్రయత్నం చేసి వెతికినా కూడా జ్ఞానవిధి కనిపించదు. ఇంతేకాదు అన్ని చోట్ల క్రియావిధే కనిపిస్తుంది,
కనుక మీరు చెప్పింది అన్యాయం. వస్తు జ్ఞానం, వస్తుపరమైన జ్ఞానం కూడా వాక్యాలు ఉన్నాయని చెప్పడం అన్యాయం, అది అన్వయించుకోవాలి ఇక్కడ. అందులో శృతులు స్మృతులకి ఆవల ఉన్న వాది, ఆవల ఉన్న వాది అందు కూడా జ్ఞాన ప్రవృత్తి కనిపించాలి కదా. శృతులు స్మృతులు కూడా దాటి ఉన్న జ్ఞాని ఉన్నారు అనుకోండి, అలాంటివాడికి కూడా జ్ఞాన ప్రవృత్తి కనిపించాలి కదా. సినిమాలు వస్తుంటాయి కదా, బాబా సినిమాలు అవి వస్తుంటాయి కదా, ఇలాగ అన్నట్టు ఇది ఆ యాక్షన్, అది జ్ఞానం. జ్ఞానికి ఆ యాక్షన్ ఉంటే వాడు జ్ఞాని, గడ్డలు పెంచితే జ్ఞాని, స్నానం చేయకపోతే జ్ఞాని, చిరిపోయి బట్టలు వేసుకుంటే జ్ఞాని, కంపు గొడ్డలతో ఉంటే జ్ఞాని, ఇలాంటివో కొన్ని కొన్ని ఉంటాయి కదా తప్పుడు అభిప్రాయాలు. అలా కావున ఇక్కడ కూడా ఈ విషయంలో ఏదో ఒక చోట జ్ఞానవిధి ఉండొచ్చుననే సందేహానికి మనకి మరొక దాని ఎందుకు విశ్వాసం లేదు. విశ్వాసో నాణ్యతోస్థిత, నాణ్యతోస్థిన, నాకు ఇంకో దాని ఎందుకు విషయం లేదు శృతి స్మృతులు తప్ప. ఆత్మతత్వ జ్ఞానం ఎందు ప్రమాణము వాస్తవంగా లేదు. నా బుద్ధి దోషం చేత, చక్కగా శృతులు స్మృతులను నేను విచారించకపోవడం చేత ఇలా నేను అంటున్నాను అనుకోకు. ఎందువల్లంటే దీనికి చాలామంది చెప్పారు, మీమాంసకులమైన కర్మిష్ఠులమైన మేమే కాదు చాలామంది చెప్పారు, బౌద్ధాది శాస్త్రాలు వాళ్ళు భ్రాంతి మూలములై వేద విరుద్ధంగా ఉండడం చేత వాటి ఎందు మాకు విశ్వాసం లేదు వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు వేదాలు ఒప్పుకోలేదు, స్మృతులు ఒప్పుకోలేదు. శృతులు స్మృతులు రెండిటికి కూడా వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళు భ్రాంతి మూలకంగా ఉన్నారు, ఈ వేదాన్ని విరుద్ధంగా పనిచేశారు, వేదాన్ని విరుద్ధంగా వాళ్ళు చెప్పారు. అందువల్ల విశ్వాసం నాణ్యతో వస్తున్నాం, ఇంకో దాని మీద మాకు విశ్వాసం లేదంటే అది అర్థం. ఇక్కడ బౌద్ధాది మతాలు అంటే సౌగతాది, బౌద్ధుల్లో సౌగతాది, తాంత్రిక, ఇవి రెండు రకాలు ఉన్నాయి. ఇలా సౌగతాది శాస్త్రాలని అనుసరించేవారి జ్ఞానం యందు ఇక్కడ ప్రవృత్తి మేము ఉదహరించడం లేదని అర్థం. వాళ్ళు ఉదహరించట్లేదు. ఈ దాంట్లో బాహ్యార్థవాదులు, విజ్ఞానవాదులు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎవరిని మేము అనుసరించట్లేదు. ఎందుకంటే ఓ మైత్రేయి ఆత్మనే చూడవలను అన్నాడు కదా, ఆత్మావారే ద్రష్టవ్య అరే ఓ మైత్రేయి, ఓ మైత్రేయి ఆత్మనే చూడవలను ద్రష్టవ్య అన్నప్పుడు ఇక్కడ ఆత్మనే చూడవాలంటే అర్థం ఏమిటరా, ఆత్మనే చూడవాలంటే అక్కడ అర్థం ఏమిటి. అక్కడ ఆత్మనే చూడాలంటే ఇక్కడ ఆత్మ అంటే ఎవడు, ఆత్మనే చూడవాలనే పదం ఉంది కదా అక్కడ వేదంలో, ఆత్మావారే ద్రష్టవ్య, ఆ తవ్య ప్రత్యయం ఏదో ద్రష్టవ్య, ఆ తవ్య ప్రత్యయం ఉంది కదా ద్రష్టవ్య, తవ్య ప్రత్యయం ఉంది కదా, తవ్య ప్రత్యయం ఏంటి విధి కదా. కర్మిష్ఠ అంటున్నాడు తవ్య ప్రత్యయం విధి కదా, అటప్పుడు ఇక్కడ ఆత్మ అంటే ఎవడు, ఎవడు విజ్ఞాన స్వరూపుడి, ఎవడు విజ్ఞాన స్వరూపుడు అంటే బుద్ధిస్వరూపుడే, విజ్ఞాన స్వరూపుడే, విజ్ఞానం విజ్ఞాన స్వరూపుడి, ప్రాణంలో ప్రాణములయందు ఉండి ప్రాణములయందు ఉండి ఉదయం లోపల తేజోమయుడై కనిపిస్తూ ఉంటాడో అతడే కదరా ఆత్మ అంటే, వాణి కదా ద్రష్టవ్య అన్నాడు యాజ్ఞవల్కుడు తన భార్య అయిన మైత్రేయితో. ప్రాణంతో ప్రాణంలో ఉండి హృదయం లోపల ఈ దహరాకాశం, ఆ హృదయం లోపల వాడు తేజోమయుడిగా ఉంటాడు ఆ ఆత్మ. యో వేద నిహితం గుహాయా పరమే వ్యోమన్, బుద్ధి గుహలో ఉంటాడు వాడు, తేజోమయుడిగా ఉంటాడు. తేజోమయుడిగా ఉండి ఎవరైతే ఆ రకంగా కనిపిస్తున్నారో వాడు అతడే ఆత్మని కదా ఇక్కడ శృతులు చెప్తున్నాయి. నీలాగా ప్రత్యక్షాది ప్రమాణానికి గోచరం కాడు ఆత్మ, దేనికి గోచరం కాడు శృతి ఎక్కడని చెప్పాయా, అది వాడు ఎరిగేషన్. సిద్ధాంతిలాగే ఇంకో ప్రశ్న వాడేసుకుంటున్నాడు సిద్ధాంతిలాగా. నెక్స్ట్ దానికి
నెక్స్ట్ అవతరణికి. స్యాత్ ప్రవృత్తిరంతరేణాపి విధిం లోకవత్ ఇతి. విధివచనం లేకపోయినా కూడా, విధివచనం అంటే ఈ కర్మ చెయ్యి అనేది విధి, ఈ కర్మ చెయ్యకూడదు అనేది ఏదైతుందో అది నిషేధవాక్యం, ఈ కర్మ చెయ్యి అనేది అయితే విధి. ఇలా విధి నిషేధాలు చెప్పేది వేదం, శాస్త్రం. వేదానికి అది మారిపోయారు. వేదం అంటే ఏంటంటే విధి నిషేధాలు తెలిపే శాస్త్రం అని అర్థం. ఇక్కడ విధివచనం లేకపోయినా కూడా నువ్వు అంటావేమో అని అర్థం మాట. జ్ఞానవాదిలాగే చెప్తున్నాడు, విధివచనాలు లేకపోయినా కూడా వేదాంతానికి విధివచనాలు ఉండవు. విధివచనాలు లేకపోయినా కూడా లోకలే జ్ఞానం యందు ప్రవృత్తి కావచ్చు. లోకల్లో లోకల్లో లాగే జ్ఞానం యందు ప్రవృత్తి కావచ్చు అనేది చెప్తున్నాడు. అంటే ఇక్కడ వేదాన్ని విడిచి మరొక చోట విశ్వాసం ఎందుకు లేదు అని అన్నారు కదా. ఇక్కడ నాకేమన్నాడు, ఇక్కడ విశ్వాస నాణ్యతో స్థిర అన్నారు కదా. ఇంకొక దాని ఎందు మాకు విశ్వాసం లేదని కర్మిష్ట అన్నారు కదా. మాకు శృతులు స్మృతులు ఎందే విశ్వాసం, ఇంకొక దాని ఎందు విశ్వాసం లేదన్నారు కదా. అందువల్ల నువ్వు వేదాలు వదిలిపెట్టి స్మృతులు వదిలిపెట్టి ఇంకొక చోట మాకు విశ్వాసం లేదు అన్నావు కదా ఎందుకు అని అడిగితే, నువ్వు ఎందుకు విశ్వాసం లేదు అంటే ఆహారం తీసుకుంటే ఆకలి తీరుతుంది కదా. అన్నం ఆహారం తీసుకుంటే ఆకలి తీరుతుంది, లేకపోతే లేదనే అన్వయ వ్యతిరేకం. అన్వయ వ్యతిరేకం అంతే కదా, అన్నం ఆకలి వేస్తే అన్నం తీసుకోవాలి, అన్నం తీసుకుంటే ఆకలి తీరుతుంది కదా. అందువల్ల అన్వయ వ్యతిరేకం ఇక్కడ. అలా అన్వయ వ్యతిరేకాన్ని చూసి ప్రజలు భోజనము మొదలైన వాటి యందు ప్రవర్తించడం లోకంలో కనిపిస్తుంది కదా. ఆకలి వేస్తే అన్నం, దాహం వేస్తే నీరు కదా. ఇలా లోకంలో అన్ని ప్రవర్తించడం కనిపిస్తుంది కదా. దీనిని వారు శాస్త్ర విధిని ఆశ్రయిస్తారా? ఆకలి వేస్తే అన్నం తింటామమ్మా, దాహం వేస్తే నీరు తాగుతాం, దాని ఉండండి ఒకసారి అని శాస్త్ర విధులు చూసుకుని అన్నం తింటాడా? ఆకలి తీర్చుకోవడానికి అంటే అన్నం దగ్గర పోతే తినేస్తాడు, ఆకలి తీరిపోతుంది, దాహం కూడా అంతే. దానికి శాస్త్ర విధికి వెళ్ళరు కదా, ఎలా తిన్నారు ఏంటి అవన్నీ చేయడు కదా. ఇలా అలాగే ఇక్కడ కూడా శాస్త్ర విధి లేకుండా అజ్ఞాన నివారణకి ప్రవృత్తి ఎందుకు కలగకూడదు? శాస్త్రవిధి లేకుండా అజ్ఞాన నివారణకి ప్రవృత్తి ఎందుకు కుదరదని జ్ఞానవాదిలాగే ఈ సిద్ధాంతి ఆయన జ్ఞానవాదిలాగే ఇంకో ప్రశ్న కమిష్ చేసుకున్నాడు. ఇప్పుడు వేదాంతానికి విధి లేదు, కర్మకే విధి ఉంటుంది. కర్మకే విధి ఉంటుంది, అందువల్ల జ్ఞానానికి విధి ఎందుకు నువ్వు అడుగుతావేమో. లోకల్లో ఆకలేస్తే అన్నం తింటే ఆకలి తీరిపోతుంది, దాహం వేస్తే నీరు తాగితే దాహం తీరిపోతుంది, అక్కడ శాస్త్ర విధి ఎలా అక్కర్లేదు, అలాగే జ్ఞానానికి విధి అక్కర్లేదు అని దాని మీద ఆ అజ్ఞాన నివారణకి ఆ ప్రవృత్తి ఎందుకు దానికి విధి కావాలి? అందువల్ల శాస్త్ర విధి లేకుండా అలా కలుగుతుంది కదా లోకల్లో. ఆ రకంగా శాస్త్ర విధి లేకుండా అజ్ఞాన నివారణకి ప్రవృత్తి ఎందుకు ఉండకూడదు అని సిద్ధాంతిలాగా ఒక సంశయాన్ని చూపాడు ఇక్కడ. అంటే ఇక్కడ చెప్పింది స్యాత్ ప్రవృత్తి రంతరేణాపి విధిం లోకవతీతి. లోకవతీతి అంటే అది లోకంలో అవుతుంది కదా, ఆకలేస్తే అన్నం తినడం, దారి వేస్తే నీరు తాగడం, అది లోకవిత్తు. విధివచనం లేకపోయినా ఇలా తినాలి ఇలా చెయ్యాలి లేకుండా ఆకలేస్తే విపరీత ఆకలేస్తే డబ్బా తింటాడు, ముందు వెనక చోటు కదా అని తిన్నాడు. ఇలా విధివచనం లేకపోయినా లోకంలాగే జ్ఞానంలో కూడా ప్రవృత్తి కలగవచ్చు కదా అని సిద్ధాంతి ఒక సంశయాన్ని రేపాడు. సిద్ధాంతిలాగే ఒక సంశయాన్ని పూర్వపక్షి రేపాడు. రేపి ఆ సంఖ్యకి ఆ పూర్వపక్షి అని కర్మిష్ట జవాబు చెప్తున్నాడు. అర్థమైందా? చెప్తున్నాడు ఏమని, తత్నా అది సరికాదు. యత ఎందుకంటే
అంతరేణ విదం మోహాద్యః కుర్యాత్ సాంపరాయికం నత్తస్యాదుపకారాయ భస్మనీవ హుతం హవిః. పరలోక ప్రయోజనంతో కూడుకున్నవి ఏవైతే ఉంటాయో పరలోక ప్రయోజనం గల కర్మలు ఎవడూ విధి లేకుండా బాధ్యతతో చేస్తాడు. సంశయాన్ని అతనే రేపి ఇక్కడ కర్మిషి చెప్తున్నాడు. ఇప్పుడు పరలోక ప్రయోజనాలు కోరుకుంటాం కదా, పరలోక స్వర్గాది లోకాల ప్రయోజనాలు కోరుకున్నప్పుడు ఆ ప్రయోజనం కోరుకున్నాడు ఏం చేయాలి, కర్మ చేయాలి. అలాంటి ప్రయోజనం కోరుకున్నప్పుడు ఆ కర్మలు విధి లేకుండా బ్రాంతితో ఎవడైతే చేస్తాడో, నీకేమో లోకం కావాలి, లోకం కావాలంటే రూట్ మ్యాప్ కావాలి అంతే కదా. ఇక్కడి నుంచి కాశీకి పోవాలి అంటే రూట్ మ్యాప్ కావాలి. ఆ రూట్ మ్యాప్ ఉంటేనే ఆ ట్రైను ఆ టికెట్టు అవన్నీ కుదురుతాయి. కాశీకి కోరిక విశాఖపట్నం టికెట్టు ఎక్కడవుతుంది కదా. స్వర్గం కావాలి అంటే అక్కడ విధి అనే రూట్ మ్యాప్ చెప్తుంది. విధి ఈ రకంగా చెయ్యి, ఈ రకంగా చెయ్యి, విధి అంటే అది రూట్ మ్యాప్. ఇలా వెళ్ళు, అలా చెయ్యి, అలా చెయ్యని. ఇలా నీకు పరలోక ప్రయోజనం గల ఆ కర్మను ఎవడు కూడా ఎవడైనా విధి లేకుండా భ్రాంతితో చేస్తాడు అది భస్మంతో హోమం చేసేట్లవుతుంది అంటున్నాడు. అది భస్మంతో హోమం చేసేట్లు ఏ ఉపకారమూ ఉండదు. నా తత్స్యాద్ ఉపకారాయ భస్మానివ హుతం అవి. భస్మంతో హోమం చేసేటటువంటి దానికి ఏ ఉపకారం, అందులో రూట్ మ్యాప్ తెలియకుండా విధి లేకుండా నువ్వు కర్మలు చేస్తే స్వర్గం కోసం అది అది భ్రాంతితో చేస్తే ఈ రకంగా అవుతుంది, భస్మంతో చేసే హోమంలో అవుతుంది అన్నాడు. అందులో సాంపరేయత్ అన్నాడు. అంటే సాంపరేయత్ అంటే సాంపరేయత్ అంటే శరీరం నుంచి బయటకు వచ్చి పోవడం. ఈ పదం చాందోగ్యంలో కూడా వస్తుంది. శరీరం నుంచి బయటకు వచ్చి పోవడం చచ్చిన తర్వాత పోవడం పోతాం కదా, అది మృతుడైన తర్వాత అక్కడికి పోతాడు అని అర్థం. ఎక్కడికి, స్వర్గానికి కదా. చచ్చిన తర్వాత వెళ్తాడు కదా స్వర్గానికి అని అర్థం. అందువల్ల అది సంపరాయ సంపరాయము అని అనేది అది అంటే అర్థం. సంపరాయం అంటే పరలోకం అని అర్థం, పరలోకం. దానిని ప్రాప్తి పొందినట్లు చేసేది సంపరాయికము. సంపరాయం అంటే లోకము, దాన్ని ప్రాప్తింపజేసేది సంపరాయికం అని అర్థం. అంటే ఒకనక సంపరాయకం అంటే ఒకనక సాధన విశేషం అన్నమాట సంపరాయకం. అంటే సాంపరాయేత్ అంటే ఇక్కడ అది ఒక సాధన విశేషాన్ని చూపించాడు. ఎవడైనా మూర్ఖం చేత మొండి చేత అలాంటి వాడు మూఢుడు శాస్త్రవిధి లేకుండా శాస్త్రం చెప్పకుండా శాస్త్రం చెప్పిన విధిని విడిచిపెట్టి తన ఊహతోటే చేసుకున్న పరలోక కర్మ ఎవరి మంచికి కూడా అది సరిపోదు. అదే ఇప్పుడు జరుగుతుంది. భక్తి పెరిగింది కానీ దానికి ఒక ట్రెడిషన్ ఉండదు. గుడికి ఎందుకు వెళ్తాడో తెలియదు, ఏది గుడి ముంజారా ఎందుకు తిరుగుతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఏ గుడికి వెళ్తున్నాడో తెలియదు. దేవుళ్ళు పెరిగిపోయారు, ఆ దేవుళ్ళ ప్రమాణం ఉందో తెలియదు. రామాయణం భారతం ఆ దేవుడికి ప్రమాణం, పురాణాలైన ప్రమాణం ఉండాలి, శాస్త్రాల ప్రమాణం దేవుళ్ళకి దెయ్యాలకి వాటికి. ఏ ప్రమాణం లేకుండా కొత్తగా పుట్టిన వాడితో పోవడం జీవితాన్ని వ్యర్థం చేయడం. వాడికి ఒక పరలోకం ఉందా, పరలోకం వాడికి సంబంధం ఉందా, వాడు మనం తీసుకెళ్ళి ఒక పోస్ట్ మ్యానా కాదా తెలుసుకోవాలి కదా. మనం చేసే కర్మలకు పోస్ట్ మ్యాన్ అవడంటే అగ్నిహోత్రుడు. పలాన హోమం చేసామంటే వాడు పోస్ట్ మ్యాన్, ఈ లెటర్ తీసుకెళ్ళి వాడికి ఇస్తాడు, వాడు మనకి సహాయ సహకారాలు అందిస్తాడు. ఇప్పుడు అలాగే నువ్వేమో కొత్త కొత్త దేవుళ్ళు కొత్త కొత్త పూజలు కొత్త కొత్త బాబాలు పట్టుకుంటే నీకు ఆ రకంగా ఏమి ఉంటుందా, శాస్త్ర ప్రమాణం లేదు. అది ఇక్కడ చూడు, ఎప్పుడు సురేశ్వరాచార్యులు చెప్పిన మాటలు, ఎవడైనా మూర్ఖం చేత శాస్త్రవిధి లేకుండానే శాస్త్రం చెప్పిన విధిని విడిచిపెట్టి తన ఊహతోటే చేసుకునిన పరలోక కర్మ ఎవరి మంచికి కూడా సరిపోదు. అంటే పురుషార్థ సాధన కాలేదు. ఉదాహరణకి బూడిదియందు హోమం చేసిన ఆహుతి వలె, బూడిదిలో చేసిన పన్నీరు అంటాం కదా,
ఆహుతి వలె అంటే ఏ విధంగా అగ్నియందు హననం చెయ్యవలసిన వస్తువుని బూడిదలో వేస్తే వ్యర్థమవుతుందో కదా, ఆజ్యాన్ని అగ్నిహోత్రాలకు వెయ్యాలి, అప్పుడు భగ్గన వండుతుంది, ఉజ్వలంగా ఉంటుంది, బూడిదలో పోసాడు కదా స్వాహ అని ఏమవుతుంది, అదేవిధంగా నిష్ఫలం అని అర్థం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినవధీతమస్తు మా విద్విషావై. ఓం శాంతి శాంతి శాంతి.